హలో ట్రేడర్స్ వెల్కమ్ టు మై వెబినార్ ఈరోజు డేట్ వచ్చేసి ఫిఫ్టీన్ లెవెన్ టూ థౌజండ్ ఎయిటీన్ ఈరోజు మనం ట్రేడింగ్ కాల్స్ పెర్ఫార్మెన్స్ చూద్దాం ఈరోజు వచ్చేసి ఓన్లీ సింగిల్ లెవెల్ ఇవ్వడం అనేది జరిగింది అది వచ్చేసి అల్యూమినియం అల్యూమినియం ఫైవ్ లార్ట్స్ బై ఎబో వన్ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ పైసా మన టార్గెట్స్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి వన్ ఫార్టీ వన్ రూపీస్ సెకండ్ టార్గెట్ వచ్చేసి వన్ ఫార్టీ వన్ రూపీస్ ఫిఫ్టీ పైసా థర్డ్ టార్గెట్ వచ్చేసి వన్ ఫార్టీ టూ రూపీస్ ఫిఫ్టీ పైసా స్టాప్లాస్ వచ్చేసి వన్ థర్టీ నైన్ రూపీస్ అల్యూమినియంలో ఫస్ట్ టార్గెట్ కంప్లీట్ అయిపోయింది ప్రాఫిట్ బుక్డ్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కింద నేను ఇచ్చాను బుక్ యువర్ పార్ట్ ప్రాఫిట్ నావ్ అదర్వైజ్ ట్రేడ్ విత్ ట్రైలింగ్ స్టాప్ లాస్ అని చెప్పేసి ఫస్ట్ టార్గెట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి అక్కడికి బుక్ చేసుకోండి అని చెప్పేసి చెప్పాను ఎవరైతే సెకండ్ అండ్ థర్డ్ టార్గెట్స్ ఉంటాము అని చెప్పేసి అనుకుంటున్నారో మీరందరూ కూడా ట్రైలింగ్ స్టాప్లాస్ మెథడ్ని యూజ్ చేయండి అని చెప్పేసి చెప్పాను ట్రైలింగ్ స్టాప్లాస్ మెథడ్ ఏంటంటే నేను ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చూస్తే కనుక మనకు అల్యూమినియము ఫైవ్ లాక్స్ బై అబో వన్ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ పైసా ఉంది మరి స్టాప్లాస్ వన్ థర్టీ నైన్ రూపీస్లో పెట్టేసుకుంటాం తర్వాత మన టార్గెట్ ఏం చేస్తాం వన్ ఫార్టీ వన్ లేదా వన్ ఫార్టీ వన్ రూపీస్ ఫిఫ్టీ పైసా పెట్టుకుంటాం వన్ ఫార్టీ వన్ రూపీస్ వన్ ఫార్టీ వన్ రూపీస్ పెట్టుకున్న వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటకు వెళ్ళిపోతారు సరే సెకండ్ హ్యాండ్ థర్డ్ టార్గెట్స్ ఎవరైతే ఉంటారో మార్కెట్ నూట నలభై ఒక్క రూపాయలు అంటే వన్ ఫార్టీ వన్ రూపీస్ వచ్చిన తర్వాత నేను సెకండ్ టార్గెట్ లేదా థర్డ్ థర్డ్ టార్గెట్ మాత్రమే నేను తీసుకుంటాను అనుకునే వాళ్ళు ఏం చేయాలి స్టాప్ లాస్ నూట ముప్పై తొమ్మిది రూపాయలు అంటే వన్ థర్టీ నైన్ రూపీస్లో ఉన్న లాస్ని మోడిఫై చేసి వన్ ఫార్టీ వన్ రూపీస్ వెళ్ళిన తర్వాత నేను రిస్క్ చేసుకోను అనుకునే ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వన్ థర్టీ నైన్ రూపీస్లో ఉన్న స్టాప్లాస్ని మోడిఫై చేసి వన్ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ పైసాలో వేసుకోండి అని చెప్పేసి ఈ ట్రేలింగ్ స్టాప్ లాస్ అనేది నేను చెప్పడం జరిగింది ఒకవేళ నేను రిస్క్ చేస్తాను పర్వాలేదు అది ఇంకో గంట అయినా పర్వాలేదు రెండు గంటలైనా పర్వాలేదు నేను వన్ ఫార్టీ వన్ రూపీస్ ఫిఫ్టీ పైసా వస్తేనే తీసుకుంటాను నేను ట్రైలింగ్ స్టాప్లాస్ మెథడ్ యూజ్ చేయను లేదా వన్ ఫార్టీ టూ రూపీస్ ఫిఫ్టీ పైసా అస్తే తీసుకుంటాను అనుకునే వాళ్ళు మాత్రం ట్రైలింగ్ స్టాప్లాస్ అవసరం లేదు ఇకపోతే అల్యూమినియము వన్ ఫార్టీ రూపీస్ బ్రేక్ చేసే అంతవరకు అది బైలోనే ఉన్నట్లు లెక్క ఎప్పుడైతే మనకు వన్ థర్టీ నైన్ రూపీస్ ఎయిటీ పైసా కానీ సిక్స్టీ పైసా కానీ సెవెంటీ పైసా కానీ మన లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్లో కనబడుతుందో మార్కెట్ కిందికి రావడానికి ఛాన్స్ ఉంది దెన్ లాస్ వచ్చేసి వన్ థర్టీ నైన్ రూపీస్ కాబట్టి అది స్టాప్ లాస్ పెట్టుకోండి ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే స్టాప్ లాస్లు పెట్టుకోకుండా మాత్రం ట్రేడ్ చేయొద్దు అండ్ ట్రేడింగ్ లెవెల్స్ ఎవరైతే చూసి చేస్తున్నారో స్టాప్ స్టాప్లాసులు పెట్టుకోవాలి ఎక్కువగా ఫస్ట్ టార్గెట్కి మాత్రమే ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ టార్గెట్ ఈజ్ సెవెంటీ పర్సెంట్ అక్యురసీ సెకండ్ టార్గెట్ వచ్చేసి మనకు ట్వంటీ పర్సెంట్ అక్యురేసీ ఉంటుంది అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి టెన్ పర్సెంట్ మాత్రమే అక్యురేసీ ఉంటుంది ఇది మీరు కంపల్సరీగా బ్రెయిన్లో పెట్టుకోవాలి ఎందుకంటే వన్ ఫార్టీ టూ రూపీస్ ఫిఫ్టీ పైసా ఈజ్ అవర్ థర్డ్ టార్గెట్ అంటే కంపల్సరీ అక్కడికి వెళ్తుంది అని అనిపిస్తే కనుక వన్ ఫార్టీ వన్ రూపీస్ ప్లేస్లో వన్ ఫార్టీ టూ రూపీస్ ఫిఫ్టీ పైసా అనేది మనం పెట్టడం జరుగుతుంది కదా అది థర్డ్ ప్లేస్లో ఎందుకు ఉంది అంటే అక్కడికి వెళ్ళడానికి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి వన్ ఫార్టీ వన్ రూపీస్ అనేది వచ్చేలాగుంది కాబట్టి అదే మన ఫస్ట్ టార్గెట్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుందనమాట మీరు కొంచెం దాని మీద ఫోకస్ చేయాలి అంటే ట్రేడింగ్ లెవెల్స్ చూసి ట్రేడ్ చేసే వాళ్ళు ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ టార్గెట్కి ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇచ్చేసి సెకండ్ థర్డ్ టార్గెట్స్కి ప్రిఫరెన్స్ తక్కువ ఇవ్వాలి సెకండ్ అండ్ థర్డ్ టార్గెట్ కూడా ఉంటా అనుకున్న వాళ్ళు మాత్రం కంపల్సరీ ట్రైలింగ్ స్టాప్ లాస్ మెథడ్ని మీరు యూజ్ చేయాలి ట్రైనింగ్ లాస్ మెథడ్ అంటే ఏంటో తెలియకపోతే గనక వెంటనే నాకు వాట్సాప్లో మెసేజ్ కానీ లేదా ఫోన్ కాల్ కానీ చేయండి నా వాట్సాప్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ వచ్చేసి డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ టూ ఫోర్ టూ నైన్ వన్ ఇకపోతే నేను వచ్చేసి ప్రాఫిట్ మార్ట్ కమోడిటీస్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ బిజినెస్ పార్ట్నర్ ప్రాఫిట్ మార్ట్లో ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయడం మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ కానీ లేదా ఫోన్ కాల్ కానీ చేయొచ్చు నా వాట్సాప్ నెంబర్ అండ్ ఫోన్ నెంబర్ చెప్తున్నా డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ టూ ఫోర్ టూ నైన్ వన్ ప్రాఫిట్ మార్ట్లో ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయడం అనేది ఫ్రీగా ఉంటుంది ఎటువంటి ఛార్జెస్ ఉండవు బ్రోకరేజ్ వచ్చేసి జీరో పాయింట్ జీరో వన్ పైసా మీకు ఇంటర్డే ట్రేడర్స్ అంటే ఇంటర్డే చేసే వాళ్ళకైతే టెన్ టైమ్స్ లిమిట్ ఉంటుంది ఓకే ట్రేడింగ్ లెవెల్స్ విషయానికి వస్తే నేను కూడా మీకు ట్రేడింగ్ లెవెల్స్ పంపిస్తాను గ్రూప్లో అండ్ అదేవిధంగా ప్రాఫిట్ మార్ట్ రీసెర్చ్ టీం నుంచి కూడా మీకు ట్రేడింగ్ లెవెల్స్ మొబైల్ యాప్లో అండ్ ట్రేడింగ్ సాఫ్ట్వేర్లో మీకు వస్తూ ఉంటాయి మీరు అవి కూడా చూసి ట్రేడ్ చేయొచ్చు ట్రేడింగ్లో ఏ చిన్న డౌట్ ఉన్నా కానీ కంపల్సరీ మీరు కాంటాక్ట్ చేసి ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవాలి ట్రేడ్ ఎప్పుడు కూడా డౌట్ డౌట్గా చేయొద్దనమాట ఓకేనా ఈ వెబ్నార్ మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఏదన్నా డౌట్ ఉంటే కనుక నాకు వాట్సాప్లో మెసేజ్ కానీ ఫోన్ కాల్ కానీ చేయండి దాన్ని నా ప్రాఫిట్ మాటలు ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకున్నా సరే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదా ఫోన్ కాల్ చేయండి అకౌంట్ ఓపెన్ చేయండి ఓకేనా ఓకే ట్రేడర్స్ థ్యాంక్ యూ